టు మై ఛానల్ అర్జున్ కపుల్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో బోన్లెస్ చికెన్ అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయకుండా నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్ ఇట్. ముందుగా నేను బోన్లెస్ చికెన్ 350 grams చికెన్ అయితే తీసుకున్నానండి. తీసుకుని బాగా వాష్ చేసేసుకున్నాను. నీట్గా వాష్ చేసుకుని అల్లం వెల్లుల్లి అలాగే 2 spoons కారం, చిటికెడు పసుపు, 1 tablespoon గరం మసాలా పౌడర్, అలాగే 1 tablespoon గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకుని బాగా మనకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ వేయట్లేదు కాబట్టి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్న తర్వాత మనం ఒక ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 1-2 పచ్చిమిర్చి తీసుకుని చిన్న చీలికల్లాగా చేసుకుని వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి ఫ్రై అవ్వడానికి కొంచెం కళ్ళుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తాను. ఎందుకంటే మనం ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా మనకి కొంచెం తగ్గిపోయి మనకు ఫ్రై అవ్వడానికి ఈజీ అవుతుందని నేను అలా వేసాను. తర్వాత మిక్స్ చేసుకున్న చికెన్ని మనకి వేసే ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకుని 1 spoon కర్డ్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే థిక్ గ్రేవీ కోసం అయితే కర్డ్ యాడ్ చేశాను. మనం ఆయిల్ వేయట్లేదు, వేరే టమాటోస్ అన్ని పూరి కట్ట ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి నేను కర్డ్ 1 spoon కర్డ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుని 5 minutes మూత పెట్టుకుని కుక్ అవ్వాలి. ఎందుకంటే కుక్ అయిన తర్వాత మనం చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు అనేది వచ్చేస్తుంది, ఒక గ్రేవీలాగా అయితే అవుతుంది. ఇప్పుడు మనం 1 glass వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని రోల్డింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత బాగా మిక్స్ చేసుకుని 5 minutes మూత పెట్టేసుకుని బాగా రోల్డింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకుని ఉంచుకోవాలి. చూసారు కదా, కుకింగ్ అయితే అయిపోయింది. ఇలాగా మనకి ఆయిల్ లేకుండా ఈజీగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారా, చాలా చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇది రోటీస్లో కానీ చపాతీస్లో కానీ దేనికైనా సరే మనకి రైస్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.